జగనన్నతో చెప్పుకుందాం హైపాక్ బోలో హైపాక్ కోలు ఇప్పుడు బెంగాల్లో అదే కార్యక్రమం రెండు ఉన్నాయి ఒకటి జగన్ అన్నకి చెప్దాం చెప్దాం మనం ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ ఫోన్ చేస్తాం ఆ నెంబర్ ఫోన్ చేయటంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను మీరేంటో మీ విషయం చెప్పండి మీ సమస్యని చెప్పండి అంటారు నేను చెప్తాను మాకు వాటర్ రావట్లేదని ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించబడుతుంది అని చెప్తారు తర్వాత ఖచ్చితంగా అండి ధన్యవాదాలండి అంటారు మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అందరినీ పేరు పేరుని అడిగినట్టు చెప్పండి మీ ఇంట్లో వాళ్ళని మీ పక్కింట్లో వాళ్ళని మీ వీధిలో వాళ్ళని అందరినీ కూడా అడిగినట్టు చెప్పండి అని చెప్పని పెడతారు ఓకే మంచిది ధన్యవాదాలు అని ఉంటుంది ఒకటి నెంబర్ టూ ఇంకో రకంగా ఉండిద్ది నెంబర్ త్రీ ఇంకో రకంగా ఉండిద్ది దేనికి కావాలంటే వన్ నొక్కితే ఒకటి టూ నొక్కితే ఒకటి త్రీ నొక్కితే ఒకటి ఈ మెసేజ్లు వెళ్తూ ఉంటాయి ఫోన్ చేసినప్పుడు సమస్యలు కూడా వినేటువంటి వాళ్ళు ఉంటారు ఆ సమస్యలని వాళ్ళై నోట్ చేసుకుంటూ ఉంటారు అందులో కొన్ని పరిష్కరించడానికి ఒకటి ఉండద్ది అంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీలో ఎవరు ఫోన్ చేసినా ఒక వాయిస్ మెసేజ్ జనరల్ కామన్ మెసేజ్ని కమ్యూనికేట్ చేయడం కోసం ఒక సిస్టమ్ని ఇచ్చేశారు నెంబర్ టూ ఇందుట్లో సరే రేపు జగనన్న పదమూడున ఇది ఒకటి ఏడో తారీఖున అన్నిటికంటే ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు అదేంటంటే ఏడు నుంచి జగన్ అన్నే మన భవిష్యత్తు ఓకే ఏడు నుంచి జగన్ అన్నే మన భవిష్యత్తు నువ్వే మన నమ్మకం జగనన్న స్టిక్కరింగ్ నువ్వే మా నమ్మకం మా నమ్మకం జగన్ అన్నది ఇళ్ళకి స్టిక్కర్ ఇంటికి డోర్కి ఫోన్లకి ఫోన్లకి కూడా స్టిక్కర్ స్టిక్కర్ వేస్తారట అంటే అది ముందే వేస్తారా వెనకాల వెనకాల వేస్తారా ఫోన్ వెనకాల వేస్తారు ముందేలా వేస్తారు ఏమి ముందేస్తే మనకి నెంబర్స్ మనకు వచ్చి కాల్స్ ఎవరు చేశారనేది రావాలి కాబట్టి అంటే అప్పుడైతే బాగా ప్రతి సందర్భంలో కనిపించింది కదా వేయకూడదా అంటే స్టిక్కర్ వెనకేసిన వాళ్ళు ముందేస్తే మాత్రం నష్టమే పెరుగుద్ది ఇష్టం అట్లా అంట వ్యతిరేకత ఓకే సరే మీరు అలా ఆలోచిస్తున్నారు అంటే ఇది ఇళ్ళకి సెల్ ఫోన్లకి వేస్తారట అంటే కారు కూడా బళ్ళకి ద్విచక్ర వాహనాలకి కార్లకు కూడా వేసేస్తే ఇంకొంచెం బాగా మెసేజ్ మైలేజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సరే ఏదన్నా కానీ ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నేనున్నానని చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఏంటంటే అక్టోబర్లో ఎన్నికలు వస్తున్నాయి వారు ఏప్రిల్ అన్నారు మనం మూడు రోజుల నుంచి వారం రోజుల నుంచి పది రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం అక్టోబర్లో ఎన్నికలు పక్క అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మీరు బీజేపీలోనే ఉంచండి ఆయన టీడీపీతో ప్రయాణం అవడానికి సిద్ధమైపోయారు ఆయన అర్జెంటుగా నిలవరించండి అని చెప్పిన నేపథ్యంలోనే అది కూడా ఒక కారణంతో వాళ్ళు పిలిపించి ఆ నిలవరించేటువంటి ప్రయత్నం కోసం కూడా ఒక చర్చలు జరుగుతూ ఉన్నాయి సరే దాంట్లో ఏ రకంగా ఉంటే ఆ చర్చలు అనేటువంటిది మనకు తెలుసు కావున ఇది ఒక కీలకమైన అంశం ఈ అక్టోబర్లోనే ఎందుకు ఎన్నికలు అంటున్నామంటే ఒక ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది అదేంటంటే గడప గడపకి ఆగస్టు కంప్లీట్ చేసేయండి ఆగస్టుకి గడప గడపకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆలోపు బటన్ నొక్కేస్తూ ఉంటాను మరి తర్వాత కొత్త కార్యక్రమాలు పెడదామన్నారు కొత్త కార్యక్రమం అంటే ఎలక్షన్ కార్యక్రమం తెలంగాణతో పాటు ఎలక్షను అందుకని వారు బయట అంబట్ రాంబాబు గారు సార్ మాట్లాడు అజిత్ గారు అజిత్ గారు ఏంటండి మరి జగన్ అన్న చెప్పుకుందామండి మనం ఏం చెప్పుకుందాం గారు నేనైతే ఫస్ట్ ఫోన్ అండి నా ఫోన్ నా ఫోన్ నేను చేస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కాల్ నేను చేస్తా ఏమండి ఆంధ్రప్రదేశ్ లో కాల్ వచ్చిన రోజు చేద్దాం వైస్తి గారు తారీఖు అనుకుంటు చేద్దాం ఈ రోజు చేద్దామా పదమూడవ తారీఖు నుంచి సరే మన సమస్య వంశీ గారు మీరు ఏం ఏం చెప్పినా చెప్పబోతున్నారో ఫస్ట్ చెప్పండి ఏం చెప్పబోతున్నానంటేనండి సరే మీడియాలో ఒక పది ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఒక పది పత్రికలు ఉన్నాయనుకున్నాం అనుకోండి మొత్తం ఎంటైర్గా ఐఎన్పిఆర్ ఇచ్చేటువంటి బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ వారి పత్రికకి వారి ఛానల్కి ఇచ్చి మిగిలినటువంటి రెండింటికో మూడింటికో మిగిలిన వాటికి ఇచ్చి అసలు మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి ఈ నాలుగు సంవత్సరాల్లో డబ్బులు ఇవ్వకుండా ఆ రకంగా మీడియాలో ప్రజాస్వామ్యంలో మీరు అలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు సరే దీని వరకు ఏమైనా లెక్కలు ఏమైనా ఇవ్వగలుగుతారా మీడియాకి ఎంత బడ్జెట్ పెట్టారు ఎంత సాక్షి తీసుకుంది ఎంత మిగిలిన వాళ్ళకి ఇచ్చారు ఏమైనా బడ్జెట్ ఇవ్వగలుగుతారా అంటే అక్కడ పనిచేసేది జర్నలిస్ట్లే ఇక్కడ పనిచేసే జర్నలిస్ట్లే కదా ఇస్తుగారు మరి ఆ డేటా ఏమైనా ఇవ్వగలుగుతారా అనేటువంటిది ఒక ప్రశ్న ఇస్తి గారు ఫస్ట్ ప్రశ్న మరి పదమూడవ తారీఖు నా ప్రశ్న అది అంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మీడియా ఖర్చు పెట్టారు మీడియా ఖర్చు పెడితే నాలుగు సంవత్సరాల్లో మనకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఒక్క రూపాయి మరి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బు అంతా అడిగిపోయింది ఎవరికి పంపించారు ఎవరు తీసుకున్నారు సరే ఏది న్యాయం అంటే ఇప్పుడు ప్రధానికి ఆన్సర్ చేయాలిగా మరి దీనికి కూడా ఆన్సర్ చేయాలి కదా వంశీ గారు వంశీ గారు మీరు ప్రశ్న అక్కడ మీరు ఫోన్ ముందు నెంబర్ కనెక్ట్ కనెక్ట్ చెయ్యగానే అక్కడి నుంచి జగన్ గారి వాయిస్ తోటి మీ సమస్య గురించి అడుగుతారు వంశీ గారు జగన్ గారి వాయిసే అది జగన్ గారి వాయిస్ తోటి కాదు జగన్ గారి వాయిసే మీ సమస్య గురించి అడుగుతారు మీరు చెప్పిన సమస్యకి సంబంధించి ఐఎన్పిఆర్ కి ఫోన్ కాల్ ని ఫార్వర్డ్ చేస్తారు వంశీ గారు అది కూడా రికార్డింగ్ వాయిస్ పలానా డిపార్ట్మెంట్కి అని అక్కడ మీ ప్రశ్నకి సంబంధించి ఒక టికెట్ రైజ్ అవుతుంది వంశీ గారు నెంబర్ రైజ్ అవుతుంది ఆ నెంబరు మీ ప్రశ్నకి సమాధానం దొరికేలాగా దొరికే వరకు కూడా ఆ నెంబర్ పెండింగ్లో ఉంటుంది దొరికిన తర్వాత ఆ నెంబర్ అంతటితోటి ఆగిపోతుంది వంశీ గారు అంటే ఇది మొత్తం కూడా ఎన్ ఎంతకాలం పడుతుంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే నేను చెప్పిన దాని ప్రకారం ఆ లోపల ఎన్నికలు కూడా అయిపోతాయి అనుకుంటా వంశీ గారు అవునా అది జగన్ అన్నకి చెప్పుకుందాం అంటే దానికి సంబంధించి ఐవీఆర్ఎస్ తొండాట అండి ఇది తొండాట ఇది తొండాట వంశీ గారు అదే అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక సమస్యకి సంబంధించి జనరల్ గానే ఒక టెలికాలర్ లాగే ఒక సమస్యకి సంబంధించా లేదా దేనికి సంబంధించి అయినా ఒక కాల్ సెంటర్ కి కాల్ చేస్తే ఒక రికార్డింగ్ వాయిస్ వస్తుంది అక్కడ మీ సమస్య చెప్పండి అని అంటారు ఆ తర్వాత ఆ సమస్యకి సంబంధించి కూడా పలానా డిపార్ట్మెంట్ కి పలానా వాళ్ళకి ఫోన్ ఫార్వర్డ్ చేస్తున్నాం కాల్ ఫార్వర్డ్ అని అది ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ అవుతుంది వంశీ గారు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు కాల్ అక్కడ నుంచి మళ్ళీ మీకు కాల్ తీసుకుంటారు తీసుకొని మీకు ఒక నెక్స్ట్ నెంబర్ వెంటనే తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్ నెంబర్ అది ఎన్ని డిపార్ట్మెంట్లు తిరుగుతుంది ఏ స్టేటస్లో ఉంది ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడు ఏడు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నప్పుడు అందులో ఎంతమంది చేస్తారో దాని ప్రకారం సీరియల్ ప్రకారం మీ సమస్య అక్కడికి వచ్చి అది మొత్తం కూడా తిరిగి మీ సమస్య చేతికి వచ్చేసరికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా వస్తే సంతోషం వంశీ గారు అది ఈరోజు జగన్ అన్నకి చెప్పుకుందాం కార్యక్రమం మొత్తం మీద కాకపోతే నాలుగేళ్ల నుంచి అటు ఎమ్మెల్యేలకి లేదా ప్రజలకి లేదంటే స్వయంగా అసలు పార్టీ కార్యకర్తలకి ఎవరికి కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు అన్న ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది కాబట్టి ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇలాంటి ఒక కార్యక్రమం జగనన్నకి చెప్పుకుందాం